ఇప్పటి వరకు మరి ఏదైతే భక్తులందరికీ కూడా రెండు విధాలుగా అమ్మవారి దేవాలయానికి అనుమతి ఇచ్చేవాళ్ళం. ఒక మూడు క్యూ లైన్లు ఘాట్ రోడ్ మీద కంటిన్యూ చేసి కొంతమందిని మనం ఏదైతే ఇప్పుడు రాజద్వారం నిర్మాణం చేద్దాం అనుకున్నా అక్కడి నుంచి కూడా కొంత అలౌ చేసేవాళ్ళు మెట్లు మించి వివిధ రకాలుగా. అయితే మనం మరి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే ఏం చేయాలన్న దాని మీద ఒక ఆలోచన మరి అధికారులందరినీ కూడా ఒక టీం కింద దీని మీద ట్రయల్ రన్ కింద కొంత ఒకసారి ట్రయల్ రన్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇందాక పెద్దలు మన మాజీ ధర్మాదాయ శాఖ మంత్రులు మిత్రులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయనకి 3 సంవత్సరాలు చేసిన అనుభవం ఉందా. అయితే మధ్యలో ఈ కరోనా మూలంగా 2 సంవత్సరాలు సరిగా జరగలేదు. అయితే మల్లా విష్ణు గారు ఎప్పటి నుంచో ఆయన ఈయన స్థానికుడే ఆయన స్థానికుడే వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన ఉన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అవినాష్ గారు కానీ ఇంకా మిగిలిన ప్రజాప్రతినిధులు రోహన్ల గారు ప్లస్ ఎమ్మెల్సీ గారు అందరం. అయితే నేను ఒక సూచన ఏం చేశానంటే దాని మీద పరిశీలన చేయమని చెప్పడం జరిగింది. మనం ఘాట్ రోడ్లో విఐపి మూమెంట్ని వెహికల్స్ ఎలా చేసేలాగా కొంత పాయింట్ వరకు అని ఒక కొంత స్పేస్ని మనం విఐపి మూమెంట్ కోసం వాడుకుంటున్నాం ఘాట్ రోడ్లో. మిగిలిన దాంట్లోనే మనం ఒక 3 క్యూ లైన్ని రన్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా మొత్తం ఘాట్ రోడ్ అంతా కూడా క్యూ లైన్కే వాడుకుంటే ఎలా ఉంటుందా ఒక పరిశీలన చేయండి అని కూడా ఒకసారి ఒక ట్రయల్ బేస్ లో ఏం చేస్తే బాగుంటుంది అన్నది చైర్మన్ అధికారులకి సూచించడం జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా ఇవాళ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి మనం ఈ మధ్యకాలంలో కొన్ని నిబంధనలు పెట్టాం. ఈ ప్లాస్టిక్ ని నిరోధించాలి, పాలిథిన్ బ్యాగ్స్ సాచెట్స్ ని నిరోధించాలని చెప్పాం. దానికి తగినట్లుగా డిమాండ్ మీట్ అవడానికి ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే విఐపి మూమెంట్ ఎప్పుడైతే మనం ఘాట్ రోడ్ ని పూర్తిగా భక్తుల కోసమే క్యూ లైన్ల కోసమే కేటాయిస్తే విఐపి మూమెంట్ ని ఏ రకంగా తీసుకెళ్లాలి, దానికి ఇబ్బంది లేకుండా మరి సెక్యూరిటీ రీజన్స్ కూడా యాక్సెప్ట్ చేసేలాగా ఏం చేయాలన్న దాని మీద కూడా దానికి సంబంధించిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఒకసారి వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక ట్రయల్ వాళ్ళు కూడా వచ్చి చూసుకున్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అలాగే భక్తులు తలనీలాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం గతంలో 2 చోట్ల మనం ఏర్పాటు చేసేవాళ్ళం. దాన్ని ఇప్పుడు ఎడిషనల్ గా ఎంత మొత్తం ఇంతకుముందు 300+200 ఇంతకుముందు చెప్పాము ఇప్పుడు మనం పెంచింది అది 500 షవర్స్ గతంలో ఉండేది. దాన్ని ఇంకా ఎడిషనల్ గా ఇంకొక 200 250 ఎడిషనల్ గా పెంచడానికి కూడా దాని మీద ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. గతంలో భవాని మాలలు వేసుకుని వచ్చే వాళ్ళకి కొంచెం మనం ఇక్కడ డార్మెటరీ పోయి ఫెసిలిటీ కానీ ఇతరత్ర కొంచెం ప్రొవైడ్ చేయడానికి మన దగ్గర ఉన్న స్థలాభావంతో ఎక్కువ చేయలేకపోయేవాళ్ళం. దాన్ని కూడా మనం టీటీడీకి సంబంధించిన 4 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దాని పర్మిషన్ కూడా టీటీడీ వారి చైర్మన్ గారిని వైఎస్ సుబ్బారెడ్డి గారిని పర్మిషన్ తీసుకుని దాన్ని అన్ని ఇప్పటికే రెడీ చేసుకుని కావాల్సిన ఏర్పాట్లు పెండాల్స్ అన్ని కూడా వేసి కింద ఫ్లోరింగ్ కార్పెట్ అది వేసి వాళ్ళకి ఏదైనా టాయిలెట్ ఫెసిలిటీ అలాగే షవర్ ఫెసిలిటీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ అలాగే అమ్మవారికి ఈ దర్శన జరిగే సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే అమ్మవారికి అచ్చిన రూపంలో నైవేద్య రూపంలో 4 సార్లు 5 సార్లు మనం 6 సార్లు మనం నివేదన చేయడానికి చేయవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా పూజాధికారుల్లో ఎక్కడ ఏ రకమైన కాంప్రమైజ్ లేకుండా అమ్మవారికి జరగవలసిన ఆ శాంతి కార్యక్రమాన్ని యథావిధిగా జరుపుతూ ఆ టైంలో కొంత మన క్యూ లైన్స్ ని ఆపి
ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్స్ అన్ని కూడా మళ్ళీ రన్ చేసేలాగా ఎక్కడికక్కడ అధికారులు కూడా దీనికి ఊరికే రొటీన్ గా జరిగిపోతుందనే ఆలోచన లేకుండా ఇంకా దీని మీద ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా వన్ ఆర్ టూ మీటింగ్స్ మళ్ళీ మనం కండక్ట్ చేద్దాం. ఇదేమి ఫైనల్ మీటింగ్ ఏ కాదు, ప్రిలిమినరీ మీటింగ్ ఓన్లీ. దీనికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఆఫీసర్స్ అందరినీ కూడా బ్లాక్ వైజ్ డివిజన్ డివైడ్ చేసి ఏ బ్లాక్ బ్లాక్ ఒక ఆఫీసర్ని అక్కడ అపాయింట్ చేసే ఆలోచన కూడా మేము మళ్ళీ కలెక్టర్ గారు మేము అంతా కూర్చున్న తర్వాత దాని మీద మా సహచర శాసనసభ్యులు సలహాలు సూచనలు కూడా తీసుకుని అది కూడా ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరు బాధ్యత తీసుకోకుండా మేం చెప్పామంటే మేం చెప్పాను కాకుండా ఇన్సిడెంట్ జరిగినంత వరకు పర్వాలేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కంపల్సరిగా దానికి ఎక్కడ ఎవరు బయట ఆఫీసరు దానికి మన స్పెషల్ ఆఫీసర్ కింద వేసాము వాళ్ళు ఖచ్చితమైన బాధ్యత తీసుకునేలాగా వాళ్ళకి బాధ్యత అప్పచెప్తం జరుగుతుంది. దాని మీద పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా దాన్ని కూడా చేస్తాం. అలాగే ప్రసాదానికి సంబంధించి కూడా భక్తులందరినీ ఒకవేళ మనం ఇప్పుడు ఇవాళ ట్రయల్ బేస్ చేసిన తర్వాత పూర్తిగా ఘాట్ రూట్ అంతా కూడా భక్తులు క్యూ లైన్ కే ఉపయోగించుకుని ఉంటే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత రష్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రసాదం తీసుకోవడానికి ఎక్కువ రద్దీ అవ్వచ్చు అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ ప్రసాదం కౌంటర్స్ ఎడిషనల్ గా అరేంజ్ చేయటమే కాకుండా అడ్వాన్స్ గా ప్రసాదం అవైలబిలిటీని కూడా ముందే ఉండేలాగా తగిన ఏర్పాట్లు చేయమని ఈవో గారికి కూడా ఆదేశించడం జరిగింది. ఆ రకమైన ఏర్పాట్లు చేసి భక్తులు ఎవరికి అసౌకర్యం కలగకుండా చూడటం ఒక ఎత్తు. అలాగే ఎక్కడ ఏ పాయింట్ లో ఏం జరుగుతుందో అన్నది మనకు ఆల్రెడీ ఇప్పుడు ఆలయంలో ఒక 200 సీసీ కెమెరాస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇన్ అడిషన్ ఇంకొక 100 కెమెరాలు అవసరమైతే ఈ ఈ షవర్ పాయింట్స్ దగ్గర కానీ ఇతరత్ర అన్ని చోట్ల కూడా అవసరమైన చోట ఈ సీసీ కెమెరాలు పెంచి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి కంట్రోల్ రూమ్ దగ్గర ఒక సిస్టమ్ ఒక కంట్రోల్ రూమ్ అది అరేంజ్ చేసి 24 అవర్స్ వాచ్ చేసేలాగా కూడా దానికి తగిన ఏర్పాట్లు తీసుకునే కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు భక్తులు ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు రొబాట్స్ రాజమండ్రి ఏలూరు ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి వచ్చిన అటువైపు కానీ దీనికి సంబంధించి ఒకే క్లోక్ రూమ్ కింద ఉన్న వచ్చిన వాళ్ళందరూ సామాన్లు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని భద్రపరుచుకుని దర్శనం చేసుకుని తిరిగి సామాన్లు పట్టుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇన్ అండ్ అవుట్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఆ సామాన్లు తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా దీనికి సంబంధించి అవసరమైతే 3-4 క్లోక్ రూమ్స్ ఎక్కడెక్కడ అరేంజ్ చేస్తే మనకి అటువంటి కంజంక్షన్ లేకుండా ఉండదు. పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేస్తారు ఇటువైపు వచ్చేవాడికి ఎక్కడ క్లోక్ రూమ్ అరేంజ్ చేయాలి, దానికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏంటి అక్కడ ప్రొవైడ్ చేయాలి అదంతా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక 4-5 రోజుల్లో ఒక వారం లోపల దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మనం పంపిస్తారని కూడా నేను ఆదేశించడం జరిగింది. ఇంకా మిగిలిన ఏర్పాట్లు ఏంటంటే మీడియా పాయింట్ పరంగా కానీ విఐపీస్ సంబంధించిన మూమెంట్ కానీ విఐపీ సంబంధించిన మూమెంట్ లో మేము ఏదైనా మార్పు చేస్తే ఇప్పుడు ఏదైతే మన ఉన్న లిఫ్ట్ ఫెసిలిటీ ఉందో దాన్ని ఏ ఓల్డ్ లిఫ్ట్స్ ఉపయోగించుకోవాలా న్యూ లిఫ్ట్స్ ఉపయోగించుకోవాలా అన్నది అది కూడా అధికారులు పరిశీలన చేసి ఆ విఐపీ మూమెంట్ ఎక్కడైతే ఉంటుందో అది పూర్తిగా కంట్రోల్డ్గా అక్కడ ఎవరు థర్డ్ పర్సన్ ఎంటర్ కాకుండా ఉండే విధానంగా ఎందుకంటే లేకపోతే రేపు పొద్దున అక్కడ కంజెషన్ అవుద్ది లేకపోతే ఇతరత్ర విఐపీ మూమెంట్ ఎక్కువైపోయిందంటే అసలు ఏది విఐపీ లైన్ ఏది జనరల్ లైన్ అన్న తెలియకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పైన అమ్మవారి దర్శనం చేసే దగ్గర ఈ క్యూ లైన్స్ 1x1 ఒక మూవ్ అవుతుంది కాబట్టి మన విఐపీ మూమెంట్ ఉన్నప్పుడు ఎక్కడో చోట ఒక కొద్ది సమయం ఆపి విఐపీ మూమెంట్ కి మనం అవకాశం కల్పించి మళ్ళీ ఇది బ్లాక్ చేసి మిగతా జనరల్ క్యూ లైన్స్ అన్ని కూడా రన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకున్న అక్కడ ఉన్న ఏర్పాటును బట్టి అమ్మవారి దర్శనం ఒక లైన్ ప్రకారం వెళ్లే అవకాశం ఉందే కానీ
3 tiers లో ఉన్న దర్శనం చేసుకునే ఏర్పాట్లు ప్రస్తుతానికి అయితే లేవు. దానికి ఇన్ ఫ్యూచర్ లో ఏమన్నాటువంటి ఏర్పాట్లు టెక్నికల్ గా ఏమైనా కుదురుతుందేమో, తర్వాత దానికి ఫ్యూచర్ లో ఆలోచన చేద్దాం. దాని మీద కూడా మేము లాస్ట్ టైం ఈ మాస్టర్ ప్లానింగ్ ఈ ఆలయానికి సంబంధించి చేసినప్పుడు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద అమ్మవారి ఆలయాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మాస్టర్ ప్లానింగ్ చేసాం. ఆ మాస్టర్ ప్లానింగ్ లో వాళ్ళు ఈ 2-3 tier లో దర్శనం చేసుకోవడానికి ఉన్న ఏర్పాట్ల గురించి కూడా వాళ్ళు మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అది ఎంత ప్రాక్టికల్ గా మాకు ఎమికబుల్ గా ఉంటుంది అన్న దాని మీద మా అధికారులు కూడా దాని మీద సర్టిఫై చేయవలసిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం జరగబోయే అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ రకమైన చిన్న పొరపాటు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఆదేశం, ఇది ఎంతో ప్రతిష్టాకరంగా మంచి భక్తుల వరకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని వారి ఆదేశం. మరి వారి ఆదేశం ప్రకారం ఈ ఏర్పాట్లు అన్ని కూడా ఖచ్చితంగా మరి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీడియా పరంగా కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరు అఫీషియల్స్ అందరికీ కూడా. తదుపరి మళ్ళీ మరి ఇంకొక మీటింగ్ అనేది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటాం మరి 10 డేస్లో అనేది సార్ మేము అది ప్లాన్ చేసుకుంటాం సార్. ఒక 3-4 రోజుల్లో తమరు చెప్పినట్టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విఐపీకి సంబంధించినటువంటి ఎంట్రీ ఎలా అనే దాని గురించి కూడా ఒక నిర్ణయం కొనేటువంటిది వస్తాం సార్. విల్ కమ్యూనికేట్ ఏది అప్రోప్రియేటు ఎలా అనుకున్నది. తమరు చెప్పినట్టు సుమారుగా ఇది ఒక 5-7 రోజులు అనేటువంటిది ఉంటుంది. ఒక సుమారుగా ఒక 10 లక్షలు అనేటువంటి 7 రోజుల్లోనే వస్తారు. ముందున్నటువంటి 5 రోజులు అనేటువంటి సుమారుగా ఒక 3 లక్షలు వస్తారనుకొని చెప్పి అనుకుంటున్నాము. తమరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని కూడా ప్రిపేర్డ్గా ఉండి అఫీషియల్స్ కూడా ఏదో డ్యూటీకి అనేటువంటిది ఉన్నారన్నట్టు కాకుండా విత్ డెడికేషన్తో చేసేటట్టు మన కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా అనేటువంటి చేసుకుంటున్నాము. ఇంకా గొప్పగా అనేటువంటి చేసుకోవడానికి అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగము అండ్ విఎంసీ అనే విఎంసీ తర్వాత పోలీస్ యంత్రాంగము అండ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్గా అనేటువంటిది ఈ 2 పీపుల్స్ రిప్రజెంటేటివ్ యొక్క సలహాలు అన్ని తీసుకోండి అనేటువంటిది ఖచ్చితంగా అది గ్రాండ్గా అనేటువంటి అటెండ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్.